అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల కోసం ఇస్తున్న హామీ అని చెప్పని దాదాపు రెండు లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని చెప్పి అవి కూడా ఎలా అంటే గ్రామ వాలంటీర్లకి వీళ్ళకి ఇటువంటి ఉద్యోగాలను చూపించి ఇవే ఉద్యోగాలని చెప్పని అన్నారు రైట్ మీరు అనుకోవచ్చు అవి ఉద్యోగాలే కదా అని చెప్పని మనం కూడా అనుకోవచ్చు సార్ ఎందుకంటే వారికంటూ జీతం అనేది వస్తుంది అది సరిపోదా చెప్పని చెప్పని మనం అనుకోవచ్చు కానీ నెక్స్ట్ వస్తున్న గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేస్తుందని చెప్పాననే నమ్మకం అయితే ఎవరికీ లేదు సార్ అంటే దాని మీదే అదే ఉద్యోగం అనుకుని అదే నిజంగా మాకు ఉన్న ఓన్ అనుకుని చెప్పాననుకునే అనుకునే ఉద్దేశంలో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు లేరు సార్ మరి దీన్ని ఎలా చూసుకోవాలి సార్ నిజంగా ఇవి చెప్పని ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పను అనుకోవచ్చు అంటే ఇప్పుడు వాలంటీర్ గ్రామ వాలంటీర్లు లేకపోతే వాలంటీర్స్ అనేది సిస్టమ్ పెట్టారు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఐదు వేల రూపాయలు అనేది యాక్చువల్గా వాలంటీర్ అని పేర్లు వాలంటీర్లోనే వాళ్ళు ఉద్యోగం కాదు అని తెలుస్తాను ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళు ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళకి స్టై పండ్ లాగాను లాంటిదో ఏదో అది ఐదు వేలు ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతదేశం ఉన్న పరిస్థితుల్లో నెలకు ఐదు వేలు రూపాయలు ఇస్తే వాడు దొంగతనం చేయడానికి కూడా పనికిరాడు దొంగతనం చేస్తాడు గ్యారంటీగా ఐదు వేలతో వాళ్ళు లేకుండా దా ఉద్యోగం చేయరు బట్ నిజంగా అవసరం ఐదు వేలు కూడా రాక బతికిన వాళ్ళు చేరే వాళ్ళు ఉంటారు కొంతమంది సో ఇప్పుడు ఐదు వేలు ఇస్తారా ఇవ్వరా అంటే డెఫినెట్గా అది ఇస్తారో రెగ్యులరైజ్ చేస్తారో వాళ్ళు ఒకళ్ళు మొన్న మొన్న స్ట్రైక్ చేశారు అంగన్వాడీ వాళ్ళు ఆశా వర్కర్స్ వీళ్ళందరికీ కూడా సాలరీస్ ఫిక్స్ చేయాలి వీళ్ళన్ని కొంచెం ఒక రకంగా వాలంటీర్ వర్క్ ఇదంతా సరైన క్రమబద్ధత చేసి ప్రభుత్వాలు వీళ్ళకి సరైన జీతాలు ఇవ్వాలి ఎందుకంటే ఈ మూడు చాలా రెస్పాన్సిబుల్ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు వాలంటీర్స్ చేస్తున్నారు కానీ వాలంటీర్ వాళ్ళు చేసేది చాలా వాళ్ళ సర్వీస్ టు ది నేషన్ మిగిలిన వాళ్ళు ఎంత చేస్తున్నారో అంతకంటే మూడింతలు చేస్తున్నారు ఈ మూడు శాఖలు వీళ్ళకి గవర్నమెంటు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పెన్షన్లు వాళ్ళకి జీపీ ఈఎస్ఐ ఇవన్నీ పెట్టే పరిస్థితి తీసుకొస్తేనే బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇవి వచ్చినప్పుడు వీళ్ళని సరి చేసినప్పుడు మిగతా కొన్ని ఉంటాయి వాటిని కూడా నిర్వీర్యం చేయటం కదా తీసేయాలి కొన్ని శాఖలు లేకపోతే వాళ్ళెందులోకి షిఫ్ట్ చేయటం ఏదో చేయాలి అటువంటిదంతా రీవ్యాంప్ చేయాలి గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్న సిస్టము అనుకోకుండా ఇవన్నీ మంచి మంచి సిస్టమ్స్ మంచి ఇవ్ వచ్చినాయి వీటిని ఎట్లా సరిచేయాలని ప్రభుత్వాలు ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడు ఆయన అన్నమాట హైదరాబాద్ని ఎంత బాగా డెవలప్ చేశానో అంతే బాగా డెవలప్ చేస్తానో ఆంధ్రని అది చేశారో లేదా రెండు వేల పద్దెనిమిది వరకు జరిగింది సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు ఏంటి అని అంటే మెగా డిఎస్సి మద్యపాన నిషేధం మొత్తం మ్యా కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదాలు తీసుకొస్తాను ఇవన్నీ తీసుకొస్తా సంక్షేమాలు వాటికి తగ్గట్టిస్తా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసాను సార్ మళ్ళీ సేమ్ ఏదైతే పాట ఫస్ట్ వీళ్ళిద్దరు పాడారు ఫస్ట్ ఆయన నేను హైదరాబాద్ని డెవలప్ చేసినట్టు చేస్తాను ఏదన్నా సార్ ఇక్కడ మనం ఒకటి అంటే అంటే మీరు చెప్పండి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున మళ్ళీ ఒకవేళ ఇరవై నాలుగులో గెలిస్తే సేమ్ సంక్షేమ పథకాలు ఇప్పుడు రేపు పొద్దున్న మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి రెండు వేల చోట మూడు వేలు నాలుగు వేలు పెంచుతున్నాం అని అంటున్నారు ఒక డెవలప్మెంట్ లేని దాంట్లో ఒక చంద్రబాబు నాయుడు గారైనా మేము ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తాం పదివేలు ఇస్తాం అంటున్నారు ఈ డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది లేదా అభివృద్ధి చేస్తే చెందుతుంది అభివృద్ధి చేస్తే పెరుగుతుంది అభివృద్ధి చేయకుండా చేస్తుంటే అప్పులు పెరుగుతుంది తప్పే ఉండదు అభివృద్ధి చేయాలి కంపల్సరీగా అభివృద్ధి చేయాలి అంటే మనం ఏంటంటే రెవెన్యూ జనరేషన్ మొదలెట్టాలి ఎట్లా డబ్బులు వస్తాయి మనకి అనేది చూసుకోవాలి బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడు మనం రెవెన్యూ ఎంత జనరేట్ చేసినా కూడా మళ్ళీ ట్యాక్సెస్ రూపంలో సెంట్రల్కి వెళ్తాయి సెంట్రల్కి వెళ్ళినాక సెంట్రల్ నుంచి మళ్ళీ మనకు రావటానికి వాళ్ళు ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ కమిషన్ ఏదో ఒక ఇవన్నీ చెప్తా ఉంటే మనకు రావాల్సిన వాటా మనకు రాదు మనకు రూపాయి మనం వాళ్ళకి ఇస్తే మనకు ముప్పై పైసలు మన చేతికి వస్తాను మిగతా డెబ్బై పైసలు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి సో ఇవన్నీ సిస్టమ్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది కన్ఫ్యూజన్ ఉంది బట్ ఏదైనా కానీ ఉపాధి పెరిగితే అట్లీస్ట్ మన జీతం మనకైతే వస్తుంది కదా ఇప్పుడు ఉద్యోగాలు వస్తూ ఉంటే జీతాలు పెరుగుతాయి వస్తాయి మనిషి ప్రతి మనిషికి ఖర్చు పెడతానే డబ్బు వస్తుంది సో స్పెండింగ్ ఇది పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా జనరే డబ్బు తిరుగుతూ ఉంటుంది జనరేట్ అవుతూ ఉంటుంది అది కావాలి అది కావాలంటే ఉపాధి కావాలి ఉపాధి అనేది ఏ రకమైన ఉపాధి అయినా ఇప్పుడు ఇంతకు ముందులాగా ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప ఉండేవి కాదు లేకపోతే ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు ఉండేవి వాళ్ళు అట్ట కాదు ఈ సాఫ్ట్వేర్ వచ్చినాక వంద రకాల ఉద్యోగాలు వచ్చినాయి ప్రతిదీ ఉద్యోగమే ఇప్పుడు మనం ఇప్పుడు ఆన్లైన్ పుస్తకాలు అమ్మితే మన చేతికి డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు నేను మనం వాళ్ళు కూర్చుని ఇంట్లో కూర్చుని మా టీవీల్లో మాట్లాడితే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి ఇట్లా ఒకటే కాదు ఒక రకం కాదు కొన్ని వందల వేల రకాల్లో పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ ఇవన్నీ ఇప్పుడు ఒక రకం అవుతుందంటే మనం నిరుద్యోగులాగా చలమణి అవుతాం బట్ వీఆర్ ఎర్నింగ్ ఇవాళ మీరు సాటర్డే సండే కూడా మన రోడ్డు మీదకి వస్తే ఎన్ని కార్లు తిరుగుతున్నాయి ఎన్ని మోటార్ సైకిల్ తిరుగుతున్నాయి మరి ఇంతకుముందు సైకిళ్ళు కూడా వచ్చాయి కాదు కదా దేశంలో హైదరాబాద్లో మరి వాళ్ళు ఇంతమంది వస్తున్నారంటే వీళ్ళంతా అయిపోయారా ఇవాళ ఇక్కడ చూశాను మొత్తం పేదరికం ఫైవ్ పర్సెంట్కి వచ్చిందని నిజంగా ఫైవ్ పర్సెంట్కి వచ్చింది మరి ఫైవ్ పర్సెంట్కి పేదరికం వస్తే ఎనభై కోట్ల మందికి ఆయన ఫ్రీగా రైస్ ఇస్తున్నాను రేషన్ ఇస్తున్నాను అంటాడు ప్రధానమంత్రి గారు ఇక్కడ మళ్ళీ అదే గవర్నమెంట్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్కి వచ్చిందని నీతి ఆయోగ్ చెప్తుంది మొత్తం ఫైవ్ పర్సెంట్కి వచ్చేసింది ఫైవ్ పర్సెంట్ వస్తే ఎంత ఉంటుంది నూట నలభై కోట్ల ఫైవ్ పర్సెంట్ అంటే ఐదును ఇది ఒక రెండు ఏడు ఏడు కోట్ల మందికి ఇవ్వాలి మరి ఎనభై కోట్ల మందికి ఎందుకు ఇస్తున్నారు సో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఉంటుంది వాళ్ళే చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఏం చెప్తుంది ఎనభై కోట్లకి ఇస్తాము ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ లోపు ట్వంటీ త్రీ పర్సెంట్ పావర్టీ తగ్గిందంట ట్వంటీ త్రీ పర్సెంట్ ఎనభై కోట్లు అంతకు ముందు ఇచ్చేవారు ఎనభైలో ట్వంటీ త్రీ అంటే దగ్గర దగ్గర పదహారు కోట్లకి తగ్గాలి పద్దెనిమిది కోట్లకి తగ్గాలి అంటే అరవై కోట్లకి ఇవ్వాలి మరి ఎందుకు ఎనభై కోట్లకి ఇస్తున్నారు ఇట్లాంటి మనం కొన్ని ప్రశ్నలు వేస్తే ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పరు పైగా మనం దేశద్రువులు అంటాం సో ఉద్యోగాలు జనరేట్ అవుతున్నాయి బండి పెట్టుకుంటున్నారు ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు ఎంతమంది అయిపోయారు సాఫ్ట్వేర్ వచ్చినాక ఈ క్యాబ్ డ్రైవర్లు డ్రైవర్ అనేవాడు ఇంతకుముందు చాలా తక్కువ ఉండేవారు మొత్తం ప్ర భారతదేశం అంతా కలిపితే లక్షలు లక్షల్లో ఉండేవారు ఇవాళ కోర్టుల్లో ఉన్నారు డ్రైవర్లు సో ఇట్లా పెరిగిపోతూ ఉన్నాయి కొన్ని రకరకాల ఉద్యోగాలు పెరుగుతున్నాయి మీడియేషన్ చేసే వాళ్ళు అది సపరేట్ వ్యాపారం అయింది టూరిజం వచ్చేసింది ఇది ఎంటర్టైన్మెంట్ వాటి విపరీతంగా పెరిగింది మ్యూజిక్ కానీ సినిమాలు కానీ టీవీలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఎన్ని ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి తెలియకుండా ఉద్యోగాలు వచ్చినాయి సో ఇవన్నీ లెక్కలేసుకుంటే పెరుగుతుంది పెరగటం పెరగకుండా అక్కడ లేదు బట్ ఎంతవరకు మనకు కావాలో అంతవరకు పెరగట్లేదు సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇస్తున్నా ఇప్పుడు ఏ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఏ ప్రభుత్వం అయినా ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ప్రజలకు అవసరం అని చెప్పని అనుకోవచ్చా సార్ అంటే అన్నీ కాదు కొన్ని కొన్ని డెఫినెట్గా కావాలి అన్నీ కాదు కొన్ని వేస్ట్గా కూడా ఉన్నాయి కొన్ని ఇప్పుడు అక్కడ ఆంధ్రలో ఉంది ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఓకే కావచ్చు ఇప్పుడు అమ్మఒడి వాళ్ళు అతి ఇస్తున్నారు తల్ల తల్లులకి డబ్బులు ఇచ్చిన స్కూల్ కాలేజీలో కట్టమని స్కూల్లో కట్టమని ఇదో డైరెక్ట్ కట్టొచ్చు కదా ఎందుకు ఇవాళ పిల్లల్ని స్కూల్కి పంపించమంటున్నారు పంపిస్తే స్కూల్కి కట్టేయండి సరిపోతుంది డైరెక్ట్గా వాళ్ళు ఇస్తే కడతారు లేకపోతే కట్టరు ఇప్పుడు ఎన్ని బటన్ నొక్కటం ఉన్నప్పుడు ఇది ఈ బటన్ ఎందుకు నొక్కుతున్నారు తల్లికి వాళ్ళకి ఎందుకు ఇవాళ కట్టకపోతే ఇప్పుడు స్కూల్ వాళ్ళు తీసేయకూడదు స్కూ పిల్లల్ని లోన్ డబ్బులు కట్టరు తీసుకుని వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కట్టాలి కదా ఎందుకు అటాచ్ చేస్తున్నారు కట్టమని అది డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా స్కూల్కి సో ఇటువంటి కొన్ని ఉన్నాయి అనవసరమైన కొన్ని ఉన్నాయి అవసరమైనవి కొన్ని ఉన్నాయి బట్ డెఫినెట్గా కొన్ని చెడగొట్టేవి ఉన్నాయి కొన్ని మంచివి కూడా ఉన్నాయి పథకాలన్నీ ఓన్లీ మహిళలకే ఎందుకు మగవాళ్ళకి ఏం ఉండవు ఎందుకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఏ స్టేట్ అయినా ఓన్లీ మా ఏం చూసినా కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అసలు ఏం కదా ఆటో వాళ్ళకి చెప్పారు వాళ్ళకి ఎక్స్ట్రా పన్నెండు పదిహేను వేలు ఖర్చు అవుతుంది అంటున్నారు మాకు ఇచ్చేదానికంటే ఎక్స్ట్రా అవుతున్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎక్స్ట్రా ఎందుకు అవుతుంది ఎక్స్ట్రా ఏమిట్రానికి ఎట్లా ఉంటుంది తాగిస్తే ఎక్స్ట్రా ఒక మీరు అన్నట్టే సార్ ఒక ఆంధ్రాలోనే తీసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు ఏంటంటే మాకు పదివేలు ఇస్తున్నారు కాకపోతే ఇన్సూరెన్స్ పన్నెండు వేలు పోతుంది రోడ్లు గొంతల్లో వెళ్లి బండికి బేరింగ్లు అవన్నీ పోయి చక్రాలు ఇవన్నీ బాగు చేయించుకోవడానికి ఎక్స్ట్రా కాస్టులు పడుతున్నాయి అవి కాక పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి ఇవన్నీ కాకుండా ప్రతిదానికి ఏదో ఒక రకంగా మాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఇది వరకు పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకుంటే రెండు ఇస్తే వదిలేసేవారు అంటే మధ్యతరగతి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసారు అది తప్ప ఒప్పా అనేది పక్కన పెట్టండి కానీ ఈ రోజు ఉన్న గవర్నమెంట్లో రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు లేదంటే ఆటో తీసుకెళ్ళిపోవడం మా బతుకుల మీద కొడుతున్నారు కదా ఇది మగవాళ్ళకి జరిగే అన్యాయం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు సార్ అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మీరు చెప్పేదాని ప్రకారం ఏ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా గా ఉండకూడదు అంటే చట్టాన్ని పాటించకూడదు చట్టాన్ని వదిలి చూసి చూడనట్టు వదిలేయాలి వీళ్ళు ఎన్ని చేసినా డబ్బులు మాత్రం ఫ్రీగా ఇవ్వాలి చట్టం 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 తన పని తను చేయకూడదు చేస్తే ప్రజలకు కోపం వచ్చేస్తుంది ప్రజలు కోపం వస్తే ఓటేయరు అయితే ఇక్కడ ఏంటంటే ఆ ప్రీవియస్ గవర్నమెంట్ చూసి చూడకుండా వెళ్ళింది ఈ గవర్నమెంట్ గట్టిగా పట్టించుకుంటుంది అయితే వీళ్ళు ఎదురుగొని డబ్బులు ఇస్తున్నారు అంటే డబ్బులు ఇస్తే కొట్టొచ్చా అంటే డబ్బులు ఇస్తే కొట్టచ్చు డెఫినెట్గా మరి డబ్బులు ఇస్తున్నారు కదా కాంపెన్సేట్ చేస్తున్నారు కదా ఇప్పుడు మరి మీరు చెప్పినట్టు పదివేలు ఇచ్చి పన్నెండు వేలు తీసుకుంటున్నారు అంటున్నారు పదివేలు ఇవ్వకపోతే నాలుగు వేలు తీసుకున్నారు కదా అప్పుడు ఇప్పుడు రెండు వేలు లాభం వచ్చింది అట్లా అనుకుంటే పాత ప్రభుత్వంలో నీకు వాళ్ళు ఏమి రూపాయి ఇచ్చేవారు కాదు నాలుగు వేలు ఖర్చు అయ్యేది నీకు ఆరు వేలు మీకు లేదు అంటున్నావు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు నువ్వు మామూలుగా సంపాదించి సంపాదించడం కాబట్టి నేను పదివేలు ఇస్తున్నాను నీకు పన్నెండు వేలు నేను తీసుకుంటున్నాను అంటున్నావు నేను పన్నెండు వేలు తీసుకున్నా రెండు వేలు ఎక్స్ట్రా అవుతుంది అంటే బట్ మిగతా పోయిందంటే ఖర్చు ఇప్పుడు అదే సార్ పోనీ ఓకే పాత గవర్నమెంట్ ఇప్పుడు దగ్గర ఆగిపోయింది ఓన్లీ రెండు వేలే ఓన్లీ రెండు వేలే ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు స్ట్రిక్ట్ గా ఉంటుంది గవర్నమెంట్ నచ్చట్లేదు అన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండమని చెప్తున్నారు కానీ ప్రతిదానికి దానికి బండి తీసుకెళ్లిపోవడమో లేదా రెండు వేలు మూడు వేలు నాలుగు తప్పు చేసి తీసుకెళ్తా రెండు ఇప్పుడు ఉపాధి ఇప్పుడు పిల్లల ఇది చాలా అండి స్కూల్ పిల్లల్ని పది మందిని ఎక్కిస్తారు లేదంటే లేబర్ లేడీస్ని వాళ్ళని పది మందిని ఎక్కిస్తున్నారు యాక్సిడెంట్ అయితే పది మంది పోతారు పది మంది ఫ్యామిలీస్కి ఎవరు రెస్పాన్సిబుల్ వెంటనే మళ్ళీ పక్క అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి పది లక్షల కాంపెన్సేషన్ ఇరవై లక్షల కాంపెన్సేషన్ తప్పు చేసేది ఎవరు తప్పు చేసిన వాళ్ళు మనం ఏం చేయలేము ఇప్పుడు ఆటో డ్రైవర్ ని మనం కాంపెన్సేషన్ ఇవ్వమంటాం ఆ ఫ్యామిలీలకి ఇవ్వమనిలేము సో గవర్నమెంట్ ఇవ్వాలి అసలు ఎందుకు ఎలా చేయాలి అసలు ఎలా చేయటం ఎందుకు చచ్చిపోతే మళ్ళీ ఇదంతా ఎందుకు ఈ రిస్క్లు ఎందుకు తీసుకోవాలి ఎందుకు మనం సరిగ్గా ఉండమని చెప్పాలి అపోజిషన్ పార్టీలు కూడా చెప్పాలి అన్నమాట ఈ మనం అందరం స్ట్రిక్ట్గా ఉంటాం నేర్చుకోవాలి గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఫోటోలు ఏదో వీడియో కనపడాలంటున్నారు అంటున్నారు కంపల్సరీగా టైమింగ్ కంటున్నారు అని ఒక రకంగా మంచి అది నువ్వు చేస్తున్నావు దుర్మార్గ్ కూడా నీకు ఓటు వేయమంటే అంటే సమాజంలో బాగుంటే మనం బాగుంటాం పనికిరాదు అంటే మనం ఏం చెప్తాం మీరు అన్నట్టు సార్ స్ట్రిక్ట్ గా ఉంటున్నారు ఓకే బాగానే ఉంది స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల వీళ్ళు మేబీ నెక్స్ట్ టైం ఓట్లు అనే డిస్కషన్ కూడా మీరు చేశారు అవి ఎమ్మెల్యేలకి వర్తించదు శాండ్ మాఫియాలు కానీ లేదంటే కనుక నీకు ఒక స్థలం కావాలంటే దీనికి నువ్వు ఎంత కట్టాలి వీళ్ళని అడుగుతున్నట్టు మరి వాళ్ళని ఇమీడియట్గా ఎందుకు ఆ పదవుల నుంచి తీసేయడం కానీ వాళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకోవడం జరగట్లేదు ఎవరు ప్రజలు ఫస్ట్ చెప్పాను నేను అక్కడ ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కార్లు కొనుక్కుందాం బిల్డింగ్లు కడదాం ప్రజలు సొమ్ము తిందాం అని ఆలోచిస్తున్నారు తప్ప దీని గురించి ఆలోచించట్లేదు అటువంటి వాళ్ళకి ఓటు వేయకుండా ఉంటే మన బాధ్యత మనం వేస్తామా మనం ఇప్పుడు ఈ రెండు పార్టీల గురించి ఎందుకు ఆలోచిస్తాం ఇద్దరూ చేయలే ఐదేళ్ళు ఆళ్ళు చేయాలి ఐదేళ్ళు వీళ్ళు చేయలే మూడో వాడికి వేద్దాం ఓటు మనం ఆలోచిస్తున్నామా ఆలోచించలే ఎన్సేపీ వీళ్ళకిద్దాం 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 అని ఆలోచిస్తున్నాం అంటే తప్పు ఎవరిలో ఉంది మనకే ఉంది వాళ్ళు ఎవళ్ళు మోసం చేసినా ఎవళ్ళు ఏం చేసినా మనం వాళ్ళకి ఓటేసి వాళ్ళల్లో ఒకళ్ళు ఎన్నుకుందాం అనుకునే పరిస్థితిలో ఉన్నాం ఓ దొంగ గజ దొంగ ఉన్నది గజ దొంగేద్దాం దొంగేద్దాం అని నువ్వు అనుకుంటావు అంటే అంటే నిన్ను చీట్ చేయటానికి నిన్ను దోచుకుంటానికి నువ్వు ప్రిపేర్ అయిపోయినాక ఇంకా నువ్వు అడిగే హక్కే ఉంది ఊరికి అడుగుతావు టైంపాస్కి లేకపోతే మనం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే మాట్లాడతాం సరే ఉంటాం దానికి దానివల్ల వచ్చే రెస్ ఇది రెస్పాన్స్ ఏముండదు